ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మహాపాదయాత్ర చారిత్రాత్మకమైన ఘటనని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తనయుడు చెల్లిబోయిన నరేన్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాటి చేపట్టిన పాదయాత్ర నేటికి 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో నాయకులు కార్యకర్తలు పట్టణంలో పలు వార్డుల్లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తనయుడు నరేన్ మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణు నేడు ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనడం వల్ల పార్టీ శ్రేణులంతా పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో 10 రోజుల పాటు నియోజకవర్గంలో మంత్రి వేణుతో పాటు పార్టీ శ్రేణులు రేపటి నుండి పాదయాత్రలో పాల్గొననున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, గుబ్బల యేసురాజు, మేడిశెట్టి శేషారావు, బి సాయి ప్రసాద్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రామచంద్రపురం పట్టణంలో దాదాపుగా 6 నుంచి 7 వార్డులు కవర్ అయ్యేటట్టుగా పాదయాత్ర చేస్తున్నాం. మన మంత్రి గారు వేణుగారు ఈరోజు కాపు నేస్తం కార్యక్రమం ప్రారంభం కోసం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం దగ్గర ఉండటం వలన ఈరోజు మేమందరం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రేపొద్దున డైరెక్ట్గా మా నాయకులైనటువంటి వేణుగారి ఆధ్వర్యంలో పాదయాత్ర జరగడం జరుగుతుంది. ఈ రాబోయే 10 రోజులు ఈ షెడ్యూల్ అందరినీ ఈ రోజునే మేము ప్రకటించి ప్రజలందరినీ గ్రామాలందరినీ కూడా టచ్ చేసేలాగా వారి నుంచి వచ్చిన సమస్యలన్నీ తీసుకుని వాటిని పరిష్కరించడం కోసం పనిచేస్తామని, ఈ పాదయాత్ర వారిలో మళ్ళీ కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.